హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 27, 2021. మరి ఈరోజు టెక్ న్యూస్ అయితే రెడీగా ఉంది. మరి టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకుని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. ఎందుకంటే మీకోసం డైలీ టెక్ అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నాను. టెక్ న్యూస్ రూపంలో అయితే డైలీ తీసుకొస్తున్నాను. మొబైల్ అన్బాక్సింగ్, మొబైల్ రివ్యూస్, పీసీ, ల్యాప్టాప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయొచ్చు. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, టెక్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్ అయితే కామెంట్ అయితే చేయండి. ఏ వీడియో కింద కామెంట్ చేసినా సరే నేనైతే రెస్పాండ్ అవుతాను, రెస్పాండ్ అయ్యి దానికోసం మీకోసం వీడియో కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను నేను. సో ఇప్పుడైతే మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. టెక్ న్యూస్ అయితే రెడీగా ఉంది. ఈరోజు మరి ఫస్ట్ వచ్చేసి రెడ్మీ నుంచి, రెడ్మీ 11 సిరీస్ అయితే రేపు ల్యాంచ్ అవుతుంది. అక్టోబర్ 28 రేపు అయితే ల్యాంచ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అది అయితే నేను మన ఛానల్లో అయితే లైవ్ అయితే ఉంటుంది. మనం ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్ నుంచి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రెడ్మీ 11 సిరీస్తో పాటు మనకైతే ఒక బ్రాండ్ అయితే తీసుకురాబోతున్నారు. రెడ్మీ స్మార్ట్ బ్రాండ్ ప్రో అని చెప్పి ఒక బ్రాండ్ కూడా తీసుకురాబోతున్నట్టు రెడ్మీ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ నుంచి, శాంసంగ్ అయితే గెలాక్సీ బుక్ ప్రో అండ్ గెలాక్సీ బుక్ ఒడేసీ అని ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చిందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూమ్ నుంచి, జూమ్ అయితే ఫ్రీ యూజర్స్కి అయితే అప్డేట్ రూపంలో ఒక కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అంటే వీడియో కాల్స్లో మనకి క్యాప్షన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. అండ్ ట్రాన్స్క్రిప్షన్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని అసెసిబిలిటీస్ అయితే యాడ్ చేసామని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి డార్క్ థీమ్ అలాంటివి అయితే కొన్ని యాడ్ చేసినట్టు, కొత్త ఫీచర్స్ యాడ్ చేసినట్టు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్కి అయితే మనకి మెసేజ్ రేటింగ్ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే దీన్ని బీటా యూజర్స్కి అయితే రోల్అవుట్ చేసినట్టు చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ యూజర్స్కి కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మోటో నుంచి, మోటో వాచ్ 100 అని చెప్పి ఒక వాచ్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. దీన్ని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని టీస్ చేస్తున్నారు. ఇది 5 ATM వాటర్ రెసిస్టెంట్ వస్తుందని చెప్తున్నారు. హార్ట్ రేట్ సెన్సర్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ సటిల్ డిస్ప్లే కూడా ఉంటుంది అని చెప్తున్నారు మోటో నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజిఎంఐ నుంచి, బీజిఎంఐ డివాలి ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. లిమిటెడ్ ఆఫర్స్ అని చెప్తున్నారు ఇవి. దీంతో మనకి ఏం చేస్తున్నారంటే యూసీ అయితే కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు గేమ్ స్టోర్లో. అండ్ లక్కీ కాయిన్స్ కూడా వినవచ్చు అని చెప్తున్నారు. అండ్ దాన్ని రెడీమ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు బీజిఎంఐ బ్యాటరీ గ్లాస్ మొబైల్ ఇండియా నుంచి. వీళ్ళు ఏం చేసినా సరే ముందు హ్యాకర్స్ని అయితే తొలగించడానికి ఏదో ఒక ఇది తీసుకొని దాని నుంచి అయితే వీళ్ళు ముందుకు రావాలి. ముందుకు వచ్చే హ్యాకర్స్ని తొలగించడానికి కావాల్సిన ఇవన్నీ తీసుకోవాలి. అప్పుడే మనం బీజిఎంఐ అయితే ఆడతారు. చాలామంది యూట్యూబ్ గేమర్స్ కూడా మనకి బీజిఎంఐ మీద చాలా కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. అందరూ యూనిట్ అయ్యి బీజిఎంఐ మీద అయితే వీడియోస్ అయితే చేద్దామని అయితే కూడా అనుకుంటున్నారు. మన రాజన్న, అదే యూనిక్ గేమర్ రాజన్న, ఇలా చాలామంది గేమర్స్ అయితే ఇలా అయితే అనుకుంటున్నారు. అండ్ ఈరోజు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ నుంచి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్లో అయితే హిందీ లాంగ్వేజ్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు. ఇది తొందరలోనే అప్డేట్ రూపంలో తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫెండా అయితే ఒక ఆడియో స్పీకర్ అయితే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇది ఫెండా ఆడియో కరాగే పార్టీ స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇది బ్లూటూత్ 2.1 సపోర్ట్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 12,990 పెట్టారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక చూడొచ్చు. ఇది పోర్టబుల్ స్పీకర్, ఇది 40 Hz నుంచి 20,000 Hz వరకు సౌండ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడోబ్ అయితే ఫోటోషాప్కి అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. టూల్స్ అయితే అప్డేట్ చేశారు. అండ్ ఎడిటింగ్ కూడా కొద్దిగా ఎడిటింగ్ అయితే ఇంకా నీట్గా చేసుకోవచ్చని చెప్తున్నారు. ఎడిటింగ్లో బెటర్ ఎడిటింగ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ అయితే ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కి అయితే చాట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఈ అప్డేట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ యూజర్స్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అందరికీ కూడా ఆండ్రాయిడ్ 12 అయితే అందరికీ ఇది ఎనేబుల్ ఉంటుందని చెప్తున్నారు వాట్సాప్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యుఎస్ అండ్ యూరోప్ జాయింట్ ఆపరేషన్ అయితే చేసి 150 మెంబర్స్ని అయితే అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి మనకి డార్క్ వెబ్ మీడియాకి సంబంధించిన వీళ్ళు హ్యాకర్స్ని అయితే అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఒక 150 వరకు హ్యాకర్స్ని అయితే అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు యుఎస్ అండ్ యూరోప్ జాయింట్ ఆపరేషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిక్టాక్ నుంచి, టిక్టాక్ అయితే యుఎస్ గవర్నమెంట్కి అయితే ఒక
ఇదైతే చెప్తున్నారు. ఏంటి అంటే వాళ్ళు టిక్టాక్ సంబంధించిన యూజర్స్ డేటా అయితే మేము ఎటువంటి యూజర్ డేటా కూడా మేము చైనీస్ గవర్నమెంట్కి అయితే మేము ప్రొవైడ్ చేయము అని చెప్పి అయితే చెప్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి వీళ్ళిద్దరికి మధ్య. టిక్టాక్ అయితే మన ఇండియాలోని చాలా కంట్రీస్లో అయితే బ్యాన్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా బ్యాన్ అయితే తొలగిస్తారా ఏంటి అన్నది అయితే చూడాలి. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం వెయిట్ చేసి చూడాలి మనం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియో నుంచి. జియో ఫోన్ నెక్స్ట్ అయితే మనకి తెలిసిందే అది దివాళీకి అయితే లాంచ్ చేస్తున్నట్టు సుందర్ పిచ్చి అయితే చెప్తున్నారు. సుందర్ పిచ్చి గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చి చెప్తున్నారు. అండ్ దీంట్లో వచ్చేసి ఆండ్రాయిడ్ ఓఎస్ ఆండ్రాయిడ్ 11 గో ఓఎస్ ఉంటుంది. ఇది ప్రగతి అని చెప్పి దానికైతే మన వాళ్ళు అయితే నేమ్ అయితే చేశారు. ఇది 2500 mAh బ్యాటరీతో వస్తుంది. 2GB 32GB ర్యామ్ స్టోరేజ్తో వస్తుంది. మరి ఇది ప్రైజ్ అయితే 3500 వరకు పెట్టారు. మరి దివాళీకి ల్యాండ్ చేస్తారు. ఇదైతే నార్మల్గా బేసిక్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు అసలు ఆండ్రాయిడ్ అంతగా రాదు అనుకున్న వాళ్ళు అయితే తీసుకుంటారు. అంటే నార్మల్గా అంటే ఇండియాని ఇంకొంచెం డెవలప్ చేసినట్టు ఉంటుంది స్మార్ట్ ఇండియా అని చెప్పి తక్కువ ఫోన్లో వస్తుంది కాబట్టి తీసుకుంటారేమో మ్యాక్సిమం ఎక్కువ జియో ఫోన్ అయితే. సో వెయిట్ చేసి చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నది అని చెప్పి అది ల్యాంచ్ అయినంత వరకు అయితే వెయిట్ చేసి చూడాలి మనం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 అని ఒక మొబైల్ అయితే ల్యాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ఇది 6.60 inches HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా మెన్షన్ చేయలేదు. రేర్ కెమెరా కూడా మెన్షన్ చేయలేదు. అంటే నార్మల్ కెమెరాస్ ఉంటాయి, పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు కెమెరాస్ నుంచి అయితే. 2GB RAM 32GB వేరియంట్ వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 GO 8 ఎంత వస్తుంది. ఇదైతే మనకి రఫ్గా ప్రైస్ వచ్చేసి 9000 వరకు ఉండొచ్చని అయితే చెప్తున్నారు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి స్నాప్చాట్ నుంచి. స్నాప్చాట్ అయితే ఇండియాలో 100 మిలియన్ మంత్లీ యూజర్స్ అయితే ఉన్నారని చెప్పి అనౌన్స్ అయితే చేసింది స్నాప్చాట్ నుంచి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుంచి. గూగుల్ అయితే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, యాప్ స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ యాప్ స్టార్టప్స్కి ఏమో యాప్ స్కేల్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీ అయితే తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అంటే యాప్స్ కొత్త యాప్స్ అయితే ఎవరైతే డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అయితే యాప్ స్కేల్ అకాడమీ అని చెప్పి గూగుల్ అయితే ఒకటి స్థాపిస్తున్నట్టు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి నోకియా నుంచి. నోకియా G50 అని ఒక 5G మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి లెనోవో నుంచి. లెనోవో ప్యాడ్ ప్రో అని చెప్పి ఒక ట్యాబ్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. ఇది 5G తో వస్తుంది ఈ ట్యాబ్ అయితే. ఇది 2nd November అయితే చైనాలో అయితే ల్యాండ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని బయటకు వచ్చే స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇన్నోవా ప్యాడ్ ప్రో ఇది 12.6 inches 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. E4 AMOLED డిస్ప్లేతో వస్తుంది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. DC డైనమిక్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5 ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 10200 mAh బ్యాటరీతో వస్తుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. January 13th అయితే వస్తుంది. మరి దీన్ని ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. ఇదైతే ఎక్కువే ప్రైస్ పెడతారు ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అన్ని ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి మొబైల్ ట్యాబ్లో అయితే. సో మరి ఎంత ప్రైస్ పెడతారో అయితే వచ్చాక మనం వచ్చే వరకు వెయిట్ చేసి అయితే చూడాలి. ఇప్పుడైతే మనం అనుకోలేము. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లాస్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో రెనో 7 సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే బయటకు వచ్చాయి. ఆ స్పెక్స్ అయితే మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఒప్పో రెనో 7 ఇది 6.6 inches ఫుల్ HD+ 90Hz OLED డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే ఉంది మొబైల్లో. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32MP ఉంది. బ్యాక్ సైడ్ 3x కెమెరా ఉంది. 50MP మెయిన్ కెమెరా, 8MP డెప్త్ సెన్సర్ అండ్ 2MP ఫర్ బొకే షాట్ కెమెరా ఉంది. అండ్ 4500 mAh బ్యాటరీ సపోర్ట్ ఉంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మరి ఎప్పుడు తీసుకొస్తారు అనేది ఏమి చెప్పలేదు. మరి ఎంత ప్రైస్ పెడతారో కూడా చూడాలి. మరి ఇప్పుడు ఇది ఎప్పుడు లేని చేస్తారో కూడా చూడాలి మనం. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు నచ్చిన అప్డేట్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. మీ నుంచి సపోర్ట్ అయితే చాలా బాగానే వస్తుంది. ఇంకా చేయాలి, ఇంకా మనకైతే సరిపోతుంది. 500 సబ్స్క్రైబర్స్ దగ్గర మనం గివ్ అవే అనౌన్స్ చేసాము. అది ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చాలామంది మనకు తెలిసిన వాళ్ళే చాలామంది ఎవరు చూడట్లేదు. అంటే టెక్ కాబట్టి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు కాబట్టి మన ఛానల్ అయితే అలాగే మెల్లమెల్లగా వెళ్తుంది. సో టెక్ ఇంట్రెస్ట్ ఉంది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మాకు ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళని అయితే ఓకే చెప్పండి, పర్వాలేదు అని చెప్పండి. కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. ఇంట్రెస్ట్ లేదు అంటే మనం ఇంకేం చేయలేము అక్కడ. సో ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్, నమస్తే, జై హింద్.